హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్. ఊరికైతే మాత్రానికి ఫోల్స్ టైం అయితే వచ్చేసింది. చాలా సంతోషంగా ఉందన్నమాట ఈరోజు అయితే నాకు, ఎందుకంటే ఊరి వస్తున్నాను కాబట్టి పొద్దున్నైతే మాత్రానికి లేచినే నిద్ర లేచి సామాన్లు అన్నీ కడిగి తర్వాత వంటకు పెట్టానమాట. ఉరి పోవాలని కాసేనని ఎంత పొద్దుగాలో లేచినే తొందర తొందర పనులు చేసుకుంటే తొందర ఇంటికి పోవచ్చు కదా అనుకోసారి అది. ఇంకా ఇప్పుడైతే మాత్రానికి ఇంట్లో పనంతా చక్కచక్క ముగించుకొని చర్చి వేస్తామన్నమాట. ఫస్ట్ అయితే చర్చి వేసిన తర్వాత మా సార్ నుండి అయితే ఊరి పోతాను. ఇంకా ఈ లోపలైతే మాత్రానికి అంతలో వచ్చి ఇంకా వినోద్ ఇడిసి వస్తాడు కానీ ఆడైతే ఉండడు. అందుకోసమనే రాత్రి వారికి ఎదారలేనట్లు ఇంకా ఇప్పుడైతే వంట చేసి పెడతాను. ఇంకా పువ్వు అయితే ఉడుకుతున్నది. ఇక్కడైతే మాత్రానికి అలసందలు కుక్కర్లో వేసి ఉడకబెడుతున్నాను. ఇంకా చార్లకైతే మాత్రానికి చింతపండు ఎంత రుచి అంటే అంత బాగుంటుంది కదా, అందుకోసమనే చింతపండు కూడా నానబెట్టాను. అయితే అలసందలు బాగా ఉడికేవే, 4 విజిల్ పెట్టానే 4 విజిల్కే మెత్తగా ఉడికేవి అనమాట. ఇట్లా ఉంటే ఇంకా ఉడికేది ఒకటే లేట్, అలసందలు తిరువై తీయడం చక్కర అయిపోతుంది. ఇంకా షార్క్ అనమాట ఇది, కట్ అయితే గడ్డకు తీసి పెట్టి ఇంకా అలసందులు ఉడకబెట్టిన గుగ్గుల్లాక అయితే తీసి పెట్టాను అనమాట. వీటిని తర్వాత ఇస్తాను. ఇప్పుడు మా పాప అయితే ఎంత సైలెంట్ కూసం తింటుండదు చూడండి. భూ బాగుందే ఆ చెప్పు. ఉడకబెట్టిన అలసందులు ఉంటే కొంచెం ఉప్పు వేసి భూలే కలిపి పెట్టాను అనమాట, తింటున్నది బాగుండదు కదా. ఊరి పోదాంలే, మరి నీళ్ళు పోచుకొని ఒకసారి ఊరికి రావా, ఇడవుతావా అమ్మ పోతాను. ఇంకా ఆడ అమ్మ అవ్వ మామ కలిసిడండి. ఓ ఉదుడు తమ్ముడు నీళ్ళ నేనైతే మొత్తం చర్చికైతే రెడీ చేసేనా. ఇప్పటి నుండి గడవై కూర్చుంటానికి ఒక్కటే సతాయిస్తుంది, అందుకని కొసేపు పండు పెడతాను రెడీ చేసి. ఏమో డ్రెస్ చూసుకుంటావా, బాగుందిలే బాగుందే. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు మరిగా. ఇయ్యా మీ ఆయన చర్చి వచ్చి మనం ఊరి పోదాం ఆయన. హాయ్ చెప్పు, హాయ్. ఇప్పుడు చెప్తా మా ఇత్త అయితే మాత్రానికి బొట్టు పెట్టుకున్న మాత్రం ఒకటే తిడుతుంది. ఒకే మర్చిపో కాటికి పెట్టు, కాటికి పెట్టండి. ఈరోజు బాగా పెట్టేది కదా, అవి తిడుతుంది కదా నన్ను కదమ్మా. నువ్వు కొసేపు పండుకుందిరే ఇంకా, మరి కొసేపు పండుకుంటే మంచికరకు బాగుంటుంది. ఆడవైనాక నిద్ర వస్తే మాత్రం ఏడిసింది ఏడుస్తుంది మా పాప చర్చిలోన, అందుకోసమే నీడే నిద్ర పోగొట్టి తర్వాత ఎత్తుకొని పోతాను నేను. నాన్న రెడీ కావాలి పాయరా. ఎస్ ఫ్రెండ్స్, టైం వచ్చేసి ప్రస్తుతానికి 1:16 అయింది. సో ఇంకా హెబ్రి అండ్ భారతి ఇద్దరు చర్చికి వెళ్ళడానికి రెడీ అయ్యారు అనమాట. సాయంత్రం ఊరికి వెళ్ళడానికి మనగా సంచి కూడా సర్ది పెట్టుకున్నా చూడండి అప్పుడే. వెరీ గుడ్, వెరీ గుడ్ అమ్మా. మరి చర్చి వచ్చి లేట్ అవుతుంది అందుకని కొంచెం పొద్దున్నే పని తొందర చేసుకొని బట్టలు కూడా సర్ది పెట్టాను. వెరీ గుడ్. మరి తర్వాతకి అంత ఆతృతం ఆతృతం అవుతుంది కదా. సో మొత్తానికి అయితే కనుక నేను కొంచెం పని మీద బయట పోయి వచ్చింది అనమాట. సో అందుకే ఇప్పుడు యాడ్ అవుతున్నాను బ్లాగ్లో. సో వెళ్ళి మంచి పండగ చేసి మరి ఏంటి నిజంగా పోతాం అంటే అంటే ఒకసారి మళ్ళీ మొన్న ఇంతకుముందు అప్పుడు ఒకసారి పైన కాసి, అదే పైన కాదు నాకు మొత్తం రేపు పోతా రేపు పోతా అని చెప్పి ఆ రేపు వచ్చినాక ఏమే. సో ఫే ముందరు వచ్చేసి నాకు ఫోన్ అంటావు అనమాట. ఏంటి పని అనేది నాకు భలే కోపం మాట్లాడింది. ఫోన్ అంటే పూర్తి ఫోన్ అని చెప్పాలి. అప్పుడు కొన్ని పనులు బయటకు పోయేటివి క్యాన్సల్ చేసుకుంటారు, నన్ను పోతే బయటకు పోయాక అన్ని మైండ్లో పని అంతా సెట్ చేసుకుంటాడు. ఏమేం చేద్దామా ఎక్కడ పోదామా. ఫోన్ అని పూర్తి చెప్తే అయిపోతుంది అనమాట. పోతానని చెప్పి ఎలా మరి అంటే లేదులే నాకు ఇంట్రెస్ట్ లేదు లేకుంటే వేరే పని ఉండదని చెప్తాను. ఇప్పుడు ఇంకా ఒక రకమైన ఇది స్టార్ట్ అవుతుంది మంచిది.
ఎవరు వాతావరణం పోతారు అనమంటారు, మరి ఎవరు వెళ్ళాలనమంటారు చెప్పండి. సో మన దానికి అయితే చర్చి వేస్తారు, చర్చి వేయనగల నుంచి ఎండ తగ్గుతారు అనమాట. అప్పుడు దానికి మూడున్నరకి ఇస్తారనమాట చర్చి రోజు శుక్రవారం కదా. ఇంకా ఆయన నుంచి తీసుకొని ఎంబెంగూరికి వెళ్ళి ఇల్లు చేసి నేను రావాలన్నమాట. ఒకరోజు బాగుంటుంది ఫ్రెండ్స్, వీళ్ళు అయిన తర్వాత రెండో రోజు నుంచి పూర్తి బోర్ కొడుతుంది, ఇంక ఏం చేయాలో అర్థం కాదు. ఫోన్ చేస్తాను మార్తి చలో మా పాప అయితే మాత్రానికి నాకంటే ఎక్కువ మిస్ అవుతుంది వాళ్ళ అనుకుంటున్నాను. సో అది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇది చర్చి వచ్చినాక ఇంకా ఏముండదు, ఇంకా బండి ఎక్స్ట్రా వాడమే అంతేనా కాంపండి. ఇదిగండి ఇంకా నీళ్ళు తీసుకుంటా పైప్ కొట్టి తీసుకో, ఫ్రిడ్జ్ లో నీళ్ళు తీసుకో. ఎమ్మకు దొరికేట పెట్టే ఇప్పుడు పన్ను అంటది ఇంట్లో వినోద్ తెచ్చిపెట్టిన అంటే తీసే సంచులకు వేసానే అడవినా ఏమో అడవినాక ఆడిపోయచ్చు అని కాదైనా ఇంటికి వెళ్ళాక అక్కడ అవ్వలు ఇంటికి పోతాం మనం ఇప్పుడు ఉండు చంపలేసానికి. లేట్ అవుతుంది ఇంటికే, అప్పుడే మా అమ్మ ఫోన్ చేశారనమాట యాడ వస్తున్నారో వస్తున్నారో అనుకోసారని. రామా నన్ను మిషన్ కట్టి వేయనుకోసారు అని వినోదే మాట్లాడి మిషన్ కట్టి వేదా వస్తున్నది లే అనుకోసారని చెప్పాడే. అమ్మో ఇది బాయినే ఇది మా ఇది వేసుకో చేసుకు వేసుకో వేసుకో గుర్తు కదమ్మా. ఏమో వినాలి ఊరి వాళ్ళంటే కంగారు టెన్షన్ బాగుండే తెగ్గు గుర్తువే ఎలాగో వస్తుంది పెడతాం మరి ఎట్లా వస్తుంది తెగి పెద్దది పెడతాను ఉండే ఇది మా ఇప్పుడే పిలిపెట్టాను మా పాప ఇద్దామా మీ ఫోదా చాలా ఇంకా ఊరికైతే ట్రైన్ మేము అబ్బా ఇంకా ఇప్పటి నుండి అయితే మాత్రానికి మా అమ్మ ఇంట్లో కూడా బ్లాగ్స్ వస్తుంటాయి చూసి లైక్ చేయండి. రావినా కదా ఇంకా టైం కరెక్ట్ అయితే చూడండి బండి మీద నువ్వే కదా అప్పుడు తీసుకుంటే తీసుకుంటే కానీ ఎక్కడ బాగాలేదే ఉండవరా ఇది చేస్తుంది నువ్వు కనపడతా పెడతావా నిదానం దిగమ్మా కురుకురు కురుకురుకు వస్తావు ఇప్పుడు ఇప్పుడు సంచి ఎట్లా పాప ఎట్లా మరి సంచి నాన్న పెట్టుకుంటాను బాయ్ బాయ్ చిన్నపిల్ల బాయ్ గయ్యమ్మగా నాకంటే ముందు బండి మీద ఎక్కించడానికి ఆయరా నువ్వు ఒకటే పోతావు నన్నొద్దా.
అవ్వకు బాయ్ చెప్పు, బాయ్. మా పెద్దవ్వకి చిన్నవ్వకి ఇద్దరు చెప్తున్నది. పేస్తామంత బాయ్. ఎక్కడ చూడు.